లోకేష్ గారు పాదయాత్ర మీద మీ అభిప్రాయం? పప్పు యాత్ర అంటున్నారు, పాదయాత్ర కాదు. జగన్మోహన్ రెడ్డి ఒకడు అంటాడు, ఇంకెవరు అంటారు తెలియగల? ప్రజలు ఏమనుకుంటున్నారు? మరి ప్రజలందరూ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్రం బాగుపడాలి. రాష్ట్రం బాగుపడాలి అంటే నిరుద్యోగ అభివృద్ధి చెందాలంటే జాబు రావాలంటే బాబు రావాలి. రాష్ట్రం బాగుపడాలంటే నాలుగేళ్ళు ఏమైందంటారు? మరి నాలుగేళ్ళు మొత్తం అనర్థం. ఏమేమి జరిగింది? అంత అన్యాయం. నిరుద్యోగ అభివృద్ధి లేదు, రోడ్లు బాగోలేదు, నిత్యావసర వస్తువులు పెరిగిపోయారు రేట్లు. అమ్మఒడి అంటున్నాడు నాన్న పుట్టుకు వెళ్ళిపోతుంది, పదివేలు వస్తుంది, 20 వస్తుంది, వాళ్ళకి ఆటో ఏమన్నా అడగలేదు కదా ఎవరు? పదివేలు వస్తుందని చెప్పేసి ఎంత లాగే వస్తుంది? పదివేలు పదం ఎవరు ఎవరు అడగలేదు అంటే ఏదో ప్రజలను కొందాం, ఓటర్లను కొనేసి ఏదో చేసేద్దామని అనుకున్నాడు అంతే. ఇప్పుడంతా ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఇవాళ చూడండి, జనం ఆర్టీసీ బస్సు ఇవ్వలేదు పర్మిషన్. ఆర్టీసీ బస్సు ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ కదా. మరొకటి, చంద్రబాబు టైంలో జగన్ పాదయాత్ర సెక్యూరిటీ ఇచ్చాడు. ఇప్పుడు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ జాబ్ సరిగ్గా పనిచేస్తుందా? ఎందుకు చేయట్లేదు అంటారు? జగన్ గారు ఆదేశాలు ఇవ్వలేదు అంటారు? జగన్ గారు ఆదేశాలు ఇవ్వలేదు. జగన్ గారు ఆడ ఇప్పుడు ఆటంకాలు కల్పిందో అని చూస్తున్నాడు కదా. పాదయాత్ర జరగకూడదు, మహానాడు నడకూడదు అని చెప్పేసి ఆయనకి అక్క సాధింపు చర్యలు. ఎందుకు చేస్తున్నారంటారు ఇలాగా? ఆయనకి ఏంటంటే మరి పోద్దు కదండి, ఇమేజ్ పోద్దు అని. ఆయన ఇమేజ్ పెంచుకుందాం అని ఇప్పుడు జనాలకు తెలుసుకుంది కదండి. ఇప్పుడు ఇప్పుడు జనాలకు తెలుసుకుంది బాగా. ప్రజానాడు ఏంటంటే ఇప్పుడు మహానాడు వస్తాడు. 2024 ఎలక్షన్స్లో ముగ్గురు ఉన్నారు, పోటీ ఎలా ఉండిపోతుంది? చంద్రబాబు నాయుడు సీఎం అండి, ఓటు లేదండి, నో డౌట్ అట. అంటే జగన్ గారు వై నాట్ 175 అని అంటున్నారు. మరి వై నాట్ 175 అని ఎలాగొచ్చేస్తాడు? జరగని పోయినండి. జూనియర్ అంటే వస్తాడు, ప్రచారానికి వస్తాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి పవర్ డ్రైవ్ అనుకుని సోర తిరగబెట్టింది. ఇప్పుడు వెన్నుమొక్క దెబ్బ తగిలింది, అప్పుడు ఎలక్షన్ ప్రచారానికి వచ్చాడు. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీకి ఏమైనా అవసరం ఉంటారా? ఇప్పుడు అవసరం లేదంటారు? అవసరం. రేపు వద్దు పార్టీ పగ్గా చేపడదు కూడా జూనియర్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ పగ్గా పట్టుకున్నది కూడా జూనియర్ ఎన్టీఆర్. ఓకే సార్. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం బ్రహ్మాండంగా ఉంది. లోకేష్ పాదయాత్ర పప్పు యాత్ర అంటే వాళ్ళు ఎవరు క్షేత్ర పాత్ర పప్పు యాత్ర క్షేత్ర వచ్చిన వాడు ఎవరు చెప్పడు? నిజంగా ఆ పాదయాత్రలో పాల్గొని ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఆయనతో కూడా నడిచిన వాడు ఎవరు ఆ మాట చెప్పడు. నడవలేకుండా ఇంట్లో కూర్చో ఉంటాడు చూడు, వాడితే చెప్పగలుగుతాడు అన్నమాట. పప్పు యాత్ర యాత్ర ఈ యాత్ర అనేసి 4000 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాడు. సక్సెస్ అయింది, సక్సెస్ ఫెయిల్ అయినా జగన్ యాత్రకి ఇంకా తక్కువ వచ్చారు జనాలు. మరి ఇది ఇక్కడ ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు, దానికి ఏం చెప్తారు జగన్ గారు? 4 ఏళ్ళలో డెవలప్మెంట్ అంటే ఏమేమి చూశారు? ఏం లేదు సూర్మ, డెవలప్మెంట్ ఏమి లేదు. ఒక ఐటీ సిటీ లేదు, ఏమి లేదు. ఆంధ్ర రాష్ట్రం ఇట్లా కర్ణాటకకి వెళ్తూ ఉన్నారు, అటు హైదరాబాద్ తెలంగాణకి వెళ్తాను, తమిళనాడుకి వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు హైదరాబాద్ ఈరోజు ఒక్క శాంపుల్ ఎత్తుకోండి, హైదరాబాద్ సిటీ తర్వాత ఎక్కడన్నా ఉంది ఇండియాలో 2 సిటీ. ఇప్పుడు లేదంటే ప్రస్తుతానికి 1 కూడా కావచ్చు ఇండియాలోనే, హైటెక్ సిటీలు. ఇప్పుడు 4 ఏళ్ళ రాష్ట్రం ఎలా తయారైంది? రావణ కాస్ట్రం లాగా తయారైంది. మళ్ళీ ఇది మారాలి, ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా అందుకోసమే ఈ మహానాడు యాత్రకు వచ్చింది. బాబు రావాలనే సరే కదా, మేము కూడా చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చాము మేము. కానీ వీళ్ళు ఏమన్నారంటే చంద్రబాబు ముసలోడు అయ్యాడు, ముసలోడు అయితే తప్పే ఉంది. ముసలోడు అయితే ఇప్పుడు బాధ్యత నరేంద్ర మోడీ పరిపాలించలేదా సెంట్రల్లో? ముసలోడు అయిపోయాడా? ఏంటి చేద్దాం, 83 ఏళ్ళలో ఆ పివి నరసింహరావు పరిపాలించలేదా అప్పుడు? ఇప్పుడు మన ఇలా డెవలప్మెంట్ కారణం ఆయన ఒక్కడే. కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కూడా ఆ రోజుల్లో పివి నరసింహరావు తర్వాతనే ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా సరే ఎవరు విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. 1 ఏళ్ళు నిన్ను చూపిస్తూ ఉంది, తిరిగి 8 ఏళ్ళు చూపిస్తా ఉంది, 4 ఏళ్ళు నిన్ను చూపిస్తూ ఉంది. అది చూసుకొని వెళ్తే ఎవడు ఏళ్ళు చూపించారు? సచివాలయాలు వాలంటీర్లు కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ అవసరం ఉందా? ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేయలేదు వాళ్ళు. ఆ ఏడికి పోయినా ఆ జిరాక్స్లో ఈ జిరాక్స్లో ఇది కావాలా అది కావాలా, విఆర్ఓ లేదు, సెక్రటరీ లేదు, వీళ్ళు లేదు, వాళ్ళు లేదు, సాకులు చెప్తారు. ఏదో కొన్ని దిక్కులు జరగవచ్చు ఒక్కొక్క పనులు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.